హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. డిసెంబర్ 22, 2009 ఆ రోజు రాత్రి మా ఇంటి నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెస్టారెంట్లో మా ఫ్రెండ్స్ని డిన్నర్ కలుద్దామని ప్లాన్ చేసుకున్నా. నేను ఒక క్యాబ్ కంపెనీకి ఫోన్ చేసి 7 గంటలకు పికప్ పెట్టుకున్నా. అప్పట్లో ఓలా, ఊబర్ అలాంటివి ఏమీ లేవు. ఇక స్మార్ట్ ఫోన్స్, యాప్స్ అలాంటివి ఏవీ సరిగ్గా తెలీదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే క్యాబ్ కంపెనీకి కాల్ చేసి బుక్ చేసుకోవాలి, లేదా రోడ్లోకి వచ్చి ఏదైనా క్యాబ్లో వెళ్ళొచ్చు. కాసేపటికి నా ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది, డ్రైవర్ నేమ్ మనోజ్ అండ్ కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని మెసేజ్ వచ్చింది. ఎగ్జాక్ట్గా 7కి నాకు డ్రైవర్ నుంచి కాల్ వచ్చింది. నేనైతే ఎగ్జాక్ట్గా 7కి వస్తుంది అని అనుకోలేదు. కిందకు వెళ్ళి చూస్తే క్యాబ్ వచ్చి నా కోసం వెయిట్ చేస్తుంది. నేను వెళ్ళి ఆ డ్రైవర్ ఐడి చెక్ చేశా. తన పేరు మనోజ్ సింగ్. ఆయన చూడ్డానికి కొంచెం పెద్ద ఆయనలాగా ఉన్నాడు. సుమారు 50 ఏళ్ళు ఉంటాయి. ఇక నేను క్యాబ్ ఎక్కి కూర్చున్నా. తను నాతో మనం వెళ్ళడానికి ఒక 1/2 గంట లేట్ కావచ్చు, ఎందుకంటే బయట అంతా మంచు పుడుతున్నట్టు పొగ కురుస్తుంది అన్నాడు. సరే అని చెప్పి బయలుదేరాం. 15 నిమిషాల తర్వాత చూస్తే తన క్యాబ్ మీటర్ ఆన్ చేయలేదు. అంకుల్, మీరు క్యాబ్ మీటర్ ఆన్ చేయడం మర్చిపోయారు అని చెప్పా. దానికి ఆయన, ఏం పర్లేదు బాబు, ఇది మీకు ఫ్రీ ట్రిప్ లాంటిది అని అన్నాడు. నాకు అర్థం కాక ఏంటి అని సమాధానం ఇచ్చా. ఈరోజు నా జాబ్లో లాస్ట్ డే, రేపు నేను రిటైర్ అయిపోతున్నా, రేపటి నుండి ఇండియాలో ఉన్న గుడులన్నీ చూడ్డానికి వెళ్తున్నా అని చెప్పాడు. ఇంకా నువ్వే నా లాస్ట్ ప్యాసింజర్, నేను నీ నుంచి డబ్బులు తీసుకోను అన్నాడు. దానికి నేను, లేదంకుల్, నేను ఒప్పుకోను, మనం 15 మినిట్స్ ముందే కలిసాం, నేను నీ నుండి ఇలా ఫేవర్స్ తీసుకోలేను, మీరు నాకు సర్వీస్ చేస్తున్నారు, మనీ పే చేస్తాను అని చెప్పా. దానికి ఆయన, బేటా, నువ్వే నన్ను అంకుల్ అంటున్నావు, మరి నా కోసం ఈ ఫేవర్ చేయలేవా? నాకు చాలా ఆనందంగా ఉంటుంది, నా లాస్ట్ అసైన్మెంట్ డబ్బులతో కాకుండా ఎండ్ అయితే అని అన్నాడు. సరే అని నేను ఇక ఏమీ మాట్లాడకుండా వెనక్కి కూర్చున్నా. అతని మంచితనాన్ని చూసి నేను అతనితో మాట్లాడడం మొదలుపెట్టాను. ఆయన క్యాబ్ డ్రైవర్గా గత 30 ఏళ్ళుగా పనిచేస్తున్నాడని చెప్పాడు. ఎప్పుడూ చెప్పిన సమయం కల్లా ప్యాసింజర్ దగ్గరికి కరెక్ట్గా వచ్చేవాడని గర్వంగా చెప్పాడు. నేను నా మనసులో అతను చాలా గ్రేట్ అని అనుకున్నా. తర్వాత ఆయన చేతికి ఉన్న వాచ్ని చూశా. అది చాలా పాతదిలాగా ఉంది. దాంట్లో సమయం చూస్తే కరెక్ట్గా 6:45 దగ్గర ఆగిపోయింది. నేను ఆయన వాచ్ చూడటం ఆయన గమనించాడు. తన వాచ్ని షర్ట్తో కవర్ చేసుకున్నాడు. ఏంటి, నా వాచ్ని చూస్తున్నావా? అది చాలా పాతది, మా నాన్నగారు దాన్ని నాకు ఇచ్చారు. నాకు తెలుసు అది పనిచేయదు, అయినా అది మా నాన్న ఇచ్చిన గిఫ్ట్, అందుకే అది ఎప్పుడు నా చేతికే ఉంటుంది, నేను దాన్ని లక్కీ చామ్గా భావిస్తా అని సమాధానమిచ్చాడు. అలా మేము కాసేపు మాట్లాడాం. తన కొడుకు ఒక ఇంజనీర్, రీసెంట్గానే మ్యారేజ్ అయిందంట, తన కూతురికి కూడా సంబంధాలు చూస్తున్నాడు అని చెప్పాడు. ఇలా మాట్లాడుతూనే నేను వెళ్లాల్సిన డెస్టినేషన్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఒక మంచి వ్యక్తితో 90 నిమిషాలు స్పెండ్ చేశా. నేను క్యాబ్ దిగి, ఇలాంటి మంచి మనిషి ఇప్పట్లో కలవడం చాలా రేర్, నేను ఎలాగో మనీ ఇచ్చినా మీరు తీసుకోరు, అందుకని నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు నా నుంచి ఒక చిన్న గిఫ్ట్ మీకు అని చెప్పి, ఈ వాచ్ని నా తరపు నుండి తీసుకోండి అని చెప్పా. దానికి ఆయన మొదట్లో మొహమాటపడి ఇక చివరికి తీసుకున్నాడు. నాకు అతను థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేను ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాక రెస్టారెంట్లోకి వెళ్ళేటప్పుడు నాకు కాల్ వచ్చింది. సారీ సార్, మేము షెడ్యూల్ చేసుకున్న టైంకి క్యాబ్ పంపేయలేకపోయాం, ఇంకాసేపట్లో ఇంకో క్యాబ్ని అరేంజ్ చేస్తామన్నారు. నాకు ఒక్క సెకండ్ ఏమీ అర్థం కాక, ఏం మాట్లాడుతున్నారండి, క్యాబ్ నేను బుక్ చేసుకున్న టైంకే వచ్చి నన్ను ఆల్రెడీ నా డెస్టినేషన్ దగ్గర దింపి వెళ్ళింది కదా అని అన్నా. ఆ లేడీ కొన్ని సెన్స్ ఆగి, మిమ్మల్ని తీసుకొచ్చిన క్యాబ్ డ్రైవర్ నేమ్ చెప్తారా అని అనింది. తన పేరు మనోజ్ సింగ్. నేను ఆయన ఐడి చెక్ చేశాను, అలాగే రిజిస్టర్ నెంబర్ కూడా అని సమాధానం ఇచ్చాను. దానికి ఆవిడ, సార్, ఏదో తప్పు జరిగినట్టుంది, ఆయన ప్లేస్లో వేరే ఎవరైనా మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చుంటారు, మీరు చెప్పిన మనోజ్ అనే అతను ఈవినింగ్ 6:45కి మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చే దారిలో
లారీ గుద్ది యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఇప్పుడే మాకు అతను చనిపోయినట్టు కాల్ వచ్చింది అని చెప్పింది. అది విన్న వెంటనే నా చేతిలో ఉన్న మొబైల్ జారి కింద పడింది. అప్పుడు అర్థమైంది తను ఎందుకు మనీ తీసుకోలేదు అని. తను వెళ్లే దారిలో డబ్బుతో పని ఏముంది, అలాగే తన వాచ్లో కూడా టైం ఎగ్జాక్ట్గా 6:45 ఆగిపోయింది. నా బాడీ మొత్తం చెమట్లు పట్టేశాయి. నేను టెన్షన్లో చేయి వైపు చూసుకున్నా, నా చేతికి ఉన్న వాచ్ అలాగే ఉంది. సో స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ నచ్చినట్లయితే కింద కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్కేరీ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.